హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఇది హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇవి టెక్నీషియన్ జాబ్స్, కాంట్రాక్ట్ బేసిస్లో 4 ఇయర్స్ కాంట్రాక్ట్. ఇది ప్రీమియర్ ఏరోనాటికల్ ఇండస్ట్రీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి దీనికి ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ ఇవి ఫర్ హెలికాప్టర్ డివిజన్ అండ్ ఏరోస్పేస్ కంపోజిట్ డివిజన్, లొకేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. ఈ పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ పోస్ట్ డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్, 2 పోస్ట్ ఉన్నాయి డిప్లొమా ఇన్ మెకానికల్ క్వాలిఫికేషన్. దీనికి బీఏఎంఈసీ మెకానికల్ 1 పోస్ట్ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ సర్టిఫికేట్ బీఏఎంఈసీ. అదే కాకుండా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రోడ్ డ్రైవింగ్ హెలికాప్టర్స్ విల్ బీ ప్రిఫర్డ్. ఇక్కడ నోట్ ఇచ్చారు, డిప్లొమా ఇన్ మెకానికల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ స్టూడెంట్స్ అప్లై చేయొద్దు అని క్లియర్గా మెన్షన్ చేశారు. టెక్నీషియన్ ఎలక్ట్రోప్లేటర్ 2 పోస్ట్ ఉన్నాయి, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ ఎలక్ట్రోప్లేటర్ క్వాలిఫికేషన్. టెక్నీషియన్ సిఎన్సీ మెషినిస్ట్ 4 పోస్ట్, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ మెషినిస్ట్. టెక్నీషియన్ పెయింటర్ 4 పోస్ట్, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ పెయింటర్. టెక్నీషియన్ ఫిటర్ 7 పోస్ట్, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ ఫిటర్. టెక్నీషియన్ హీట్ ట్రీట్ ఆపరేటర్ 4 పోస్ట్, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ హీట్ ట్రీట్ ఆపరేటర్. టెక్నీషియన్ వెల్డర్ 1 పోస్ట్, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ వెల్డర్. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ యాజ్ ఆన్ 1/5/2018. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి 3 ఇయర్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్. ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కేటగిరీస్ ఇవన్నీ చూసుకోవచ్చు. లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేసి ఇవన్నీ చూసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఫీని హెచ్ఏఎల్ హెలికాప్టర్ డివిజన్ రిక్రూట్మెంట్ అకౌంట్, ఈ అకౌంట్ నంబర్ ఇచ్చారు. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లోని, ఎస్బీఐ బ్యాంక్లోని ఏ బ్రాంచెస్లో అయినా మీరు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేశాక ఆ చాలన్ని మీరు ఈ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఆ చాలన్ డీటెయిల్స్ అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోండి. సెలెక్షన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇక్కడ పర్సంటేజ్, మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, మీకు డిప్లొమా, ఐటీఐ అండ్ ఎన్ఎస్సీ దీంట్లో ఎన్ని స్కోర్ చేశారో, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ అని ఇచ్చారో అది కూడా చూసుకోండి. మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అది బెంగళూరులోనే ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు అడ్మిట్ కార్డులో పంపిస్తారు. మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఈమెయిల్ ఐడికి కూడా పంపిస్తారు. అయితే మీరు కంపెనీ వెబ్సైట్, ఆఫీషియల్ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. మీరు అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డులో మీకు రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, రిటర్న్ టెస్ట్ 2.5 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ 1లో అయితే 20 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, పార్ట్ 2లో అయితే 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, పార్ట్ 3లో అయితే 100 క్వశ్చన్స్ మీ ట్రేడ్కి సంబంధించినవి ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అడ్మిట్ కార్డ్ అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్స్, ఏవేవి తీసుకురావాలి అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక అది ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు మీ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఏ కాపీస్ అడిగారో ఆ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీ చాలన్ అవన్నీ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి May 1, 2018. ఈ ఆఫ్లైన్లో మీరు పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ఆర్ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాల్సిన దానికి May 10 లాస్ట్ డేట్. ఆ డేట్స్ అన్నీ క్లియర్గా చూసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ. ఇక్కడ పే ఎలా ఉంటుంది మీకు అనేది ఇచ్చారు. 4 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్, 4 ఇయర్స్ టోటల్ పే ఎలా ఉంటుంది అని డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ చూసుకోండి, మీకు అదర్ బెనిఫిట్స్ ఏముంటాయి, క్వాలిఫికేషన్స్. అయితే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దని క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్స్ కాకుండా క్యాండిడేట్స్ పొజెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ దాన్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ నీడ్ నాట్ అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్షన్ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మీ స్కోర్ని బట్టే సెలెక్షన్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక సెలెక్ట్ చేసుకుంటారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్ని చూసుకోండి, ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, చూసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.